బహుశా చాలామంది సౌందర్య గారు అంటే ఎవరు అంటే నిలువెత్తు అందానికి నిదర్శనమని చెప్తారు. అయితే కేవలం అందం మాత్రమే కాదండి, ఆమె కళ్ళు, నవ్వు, ఆమె చూసే చూపు, నటించే నటన ప్రతి ఒక్కటి కూడా విలువైనదే. అలనాటి సావిత్రమ్మ గారి తర్వాత అంతటి గొప్ప పేరు సంపాదించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సౌందర్యనే. ఎంతో ఫ్యామిలీ పద్ధతిగా, ఎంతో పద్ధతిగా, పవిత్రంగా కనిపించే సౌందర్య గారు మనకి ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి అద్భుతమైన పేరును సంపాదించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మనందరికీ కూడా ఆవిడ దూరమయ్యారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే సౌందర్య గారి ఆఖరి ఇంటర్వ్యూ కనుక మనం గమనించినట్టయితే ఎన్నో విషయాలను ఆవిడ పంచుకోవడం జరిగింది. అసలు ఆవిడ జీవితంలో ఇప్పటి వరకు అలాంటి ఒక సంఘటన జరిగిందా అనే విషయాలు కూడా ఆవిడ ఎన్నో పంచుకున్నారు. ఇదే క్రమంలో కమెడియన్ బాబు మోహన్ గారి గురించి కూడా ఆమె రిలేషన్షిప్ని చెప్పారు. అసలు ఏం జరిగింది అనే విషయం మీద గమనించినట్టయితే సౌందర్య గారు అంత పెద్ద స్టార్ అయ్యారు అంటే దానికి కారణం బాబు మోహన్ గారంట. ఆశ్చర్యంగా ఉంది కదా? అవునండి. అయితే అందుకనే ఆవిడ చివరి వరకు కూడా బాబు మోహన్ గారికి కృతజ్ఞత చూపిస్తూనే ఉన్నారు. ఈ స్టోరీ గురించి తెలియాలి అంటే ఆవిడ ఇంటర్వ్యూలో ఏం చెప్పారనేది తెలియాలి. అప్పట్లో మెడిసిన్ సీట్ సంపాదించి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ సౌందర్య తండ్రి సత్యనారాయణ మిత్రుడు హంసలేఖ ఇంటికి స్వీట్ ఇవ్వడానికి వెళ్ళారట. అక్కడ ఆయన తనను చూసి గాంధర్వ సినిమాలో అవకాశం ఇచ్చాట. అయితే మెడిసిన్ చేయాలా లేకపోతే ఈ సినిమాలో నటించాలా అన్న సంసిద్ధంలో ఉన్నప్పుడు సౌందర్య గారి తండ్రి ప్రోత్సాహంతో ఖచ్చితంగా సినిమాలు చేస్తే బెటర్ అని అనుకున్నారట. అదే సౌందర్య తొలి సినిమా. ఆ సమయంలో త్రిపుర రేణిని చూసి తన కృష్ణతో చేస్తున్న సినిమాలో సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఆ సినిమా కంటే ముందు మనవరాణి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి 16 ఏళ్ల వయసులోనే పరిచయమైంది సౌందర్య. ఆ వెంటనే అమ్మోరు సినిమా కోసం ఫ్రెష్ ఫేస్ను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెతుకుతున్నప్పుడు తను నటిస్తున్న మనవరాణి పెళ్లి సినిమాలోని సౌందర్యను రిఫర్ చేశాడు మన కమెడియన్ బాబు మోహన్. అంతేకాదు చాలా బాగా నటిస్తుందని సౌందర్య గురించి చెప్పడం, వెంట పెట్టుకుని మరీ సౌందర్య దగ్గరికి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని తీసుకువెళ్ళటం జరిగింది. దాంతో సౌందర్యని చూసిన వెంటనే అమ్మూరు సినిమా నిర్మాత అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వెంటనే ఓకే చేసేశారు, సినిమాలోకి తీసేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల 1992లో మొదలైన ఆ సినిమా దాదాపుగా 3 ఏళ్ళు పట్టింది విడుదల కావడానికి. అంటే 1995 విడుదలైంది. కానీ అప్పటికే మనవరాలి పెళ్లి సినిమాకు రైటర్గా పనిచేస్తున్న దివాకర్ బాబు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మాయలోడు, హలో బ్రదర్ ఇలాంటి ఎన్నో సినిమాలు నటించేసిన సౌందర్యకు మాత్రం 100% స్టార్ డమ్ వచ్చింది. ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగింది మాత్రం అమ్మోరు సినిమాతోనే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికీ కూడా సౌందర్యకు గుర్తుండిపోయే సినిమా అమ్మోరు. అయితే మన ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూడాలి అంటే అనుష్క. అనుష్క అంతకు మునుపు విక్రమార్కుడు సినిమా, ఇంకా సూపర్ సినిమా లాంటివి ఎన్నో చేసింది. కానీ అరుంధతి సినిమాతో అనుష్క ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అలాగే మన సౌందర్యకి కూడా అంత స్టార్డమ్ రావడానికి కారణం బాబు మోహన్ గారే అంట. అయితే అమ్మోరులో బాబు మోహన్ కూడా నటించారు. అలాగా అమ్మోరులో సౌందర్యకు అవకాశం రావడానికి కారణం బాబు మోహన్. అందుకే సౌందర్య తండ్రి సత్యనారాయణ కూడా చివరి వరకు బాబు మోహన్ గారికి ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. కమెడియన్ అయినా కూడా మాయనోడు సినిమాలో ఆయనతో కలిసి రెయిన్ సాంగ్ చేసింది సౌందర్య. బాబు మోహన్తో ఆ పాట చేయడం వెనకాల కారణం కూడా అదేట. అలాగా సౌందర్య కెరియర్ను మార్చేసిన అమ్మోరు వెనకాల బాబు మోహన్ గారి హస్తం కూడా ఉంది. అది ఎప్పటికీ మర్చిపోనంటుంది సౌందర్య. అయితే తన ఆఖరి ఇంటర్వ్యూలో ఈ విషయం గుర్తు చేసుకుని కొద్దిగా ఎమోషనల్గానే ఫీల్ అయ్యారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.